హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆశ్చర్యపరిచే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరికి డాక్టర్ అవ్వాలని ఇంజనీర్ అవ్వాలని ఇలా రకరకాల కోరికలైతే ఉంటాయి కానీ చాలా తక్కువ మందికి కొన్ని విచిత్రమైన కోరికలు ఉంటాయి వోల్ఫ్ గ్యాంగ్ కిడ్స్ అనే ఈ వ్యక్తికి టాటూస్ వేయించుకోవడం అంటే పిచ్చి ఇతనికి డెబ్బై రెండు సంవత్సరాలు దానిలో భాగంగానే ఈయన శరీరంలో తొంభై ఎనిమిది శాతం టాటూస్ వేయించుకున్నాడు మిగతా రెండు శాతం స్కిన్ మాత్రమే ఖాళీగా ఉంది ఇతను జర్మనీలో అత్యధిక టాటూస్ పొడిపించుకున్న వ్యక్తిగా మారిపోయాడు ఫ్యాక్ట్ నెంబర్ టూ అరటిపండు ఏ కలర్లో ఉంటుందంటే మనం ఎల్లో కలర్లో ఉంటుందని చెప్తాం కానీ మీరెప్పుడైనా బ్లూ కలర్ అరటిపండు చూసారా ఈ బనానా పేరు బ్లూ జావా బనానా ఈ బనానా టేస్ట్ వెనిలా ఐస్ క్రీమ్ లాగా ఉంటుందంట వీటిని మొట్టమొదటిసారిగా సౌత్ ఈస్ట్ ఆసియాలో పెంచారు అయితే హవాయిలో ఈ బ్లూ జావా బనానాస్ చాలా పాపులర్ అయ్యాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మనం ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్ కి చేరుకోవాలంటే రోడ్డు మాత్రం చాలా అవసరం కానీ కొన్ని ప్రదేశాలలో దారికి అడ్డంగా లోయలు నదులు సరస్సులు ఉంటాయి సో అలాంటి సిచ్యువేషన్లో అవతల ప్లేస్కి చేరుకోవడానికి బ్రిడ్జ్లు వేస్తుంటారు ఇలాంటి సిచ్యువేషనే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సెంట్రల్ అమెరికాలో ఉన్న పొండుగన్ అనే ఒక కంట్రీలో ఏర్పడింది ఆ ప్రదేశంలో అడ్డుగా ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది దీనికి సొల్యూషన్గా అక్కడి ప్రభుత్వం బ్రిడ్జిని నిర్మిస్తుంది అప్పుడు అక్కడి ప్రజలు ఎంత ఆనందంగా ఫీల్ అయ్యారు కానీ కొన్ని రోజులకే అక్కడ తుఫానులు సుడిగాలులు వచ్చి ఆ బ్రిడ్జిని పక్కకు నెట్టేస్తుంది అప్పటి నుండి మళ్ళీ అక్కడ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మనిషి తలలో పేర్లు ఉండడం సాధారణ విషయమే కానీ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన తలపై పేర్లు లేకుండా చేసుకోవచ్చు కానీ కొంతమంది వాళ్ళ తలలో పేర్లు ఉన్న వాటిని అస్సలు పట్టించుకోరు అలా నెగ్లెక్ట్ చేస్తే మన జుట్టు మొత్తం రాలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మనలో అందరం అపరిచితులు సినిమాను చూసే ఉంటాం అందులో హీరో దెయ్యం పట్టినట్టు మూడు వేరు వేరు మనుషుల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఇలాంటివి సినిమాలోనే కాదు రియల్ లైఫ్లో కూడా జరుగుతాయి అవునండి మీరు విన్నది నిజమే బిల్లీ మిల్లిగాన్ అనే ఒక క్రిమినల్ ఉన్నాడు ఇతని మైండ్ అయితే ఏకంగా ఇరవై నాలుగు పర్సనాలిటీస్ కలిగి ఉంది ఇతను ఉన్నట్టుండి ఇరవై నాలుగు క్యారెక్టర్స్లోకి మారిపోగలడంట ఈ డిజార్డర్ని మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ అంటారంట ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఏవైనా వెహికల్స్ ని మనం యూస్ చేయకుండా ఒకే ప్లేస్లో వదిలేస్తే ఆ వెహికల్స్ అద్దాలపైన మొత్తం దుమ్ము పెరిగిపోతుంది కదా మనం వాటిని చూసినప్పుడు సరదాగా మన పేర్లు రాస్తూ ఉంటాం కానీ కొంతమంది ఆ డస్ట్ పైన కూడా బ్యూటిఫుల్ ఆర్ట్స్ గీయగలరు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం తిన్న ఫుడ్ ఎంతసేపటికి డైజెస్ట్ అవుతుందని ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన ఆహారాలు డైజెస్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో తెలుసుకుందాం నట్స్ జీర్ణం అవ్వడానికి మూడు గంటల సమయం పడుతుంది వెజిటేబుల్స్ జీర్ణం అవ్వడానికి నలభై నిమిషాలు ఫిష్ నలభై నిమిషాలు ఫ్రూట్స్ ఇరవై నిమిషాలు పాల పదార్థాలు నూట ఇరవై నిమిషాల సమయం పడుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్